తెలుగుదేశం చేపట్టిన చెలో నెల్లూరు కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ నేతలను దిగ్బంధిస్తున్నారు. ఉదయగిరి నారాయణ మృతికి కారకులైన వారిపై చర్యలు చేసుకోవాలంటూ తెలుగుదేశం చెలో నెల్లూరుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే నెల్లూరులో టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యేను బయటకి రాకుండా అడ్డుకున్నారు. టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లో పెట్టి విచారించండి, తర్వాత పోస్టులు ఇచ్చుకోండి. ఇవి ఆరోపణలు చేస్తానా? ఈ ఆరోపణలు ఏదైనా చిన్న ఆరోపణలు వస్తే కాన్స్టిట్యూషన్ ఇంత పెద్ద ఆరోపణలు వస్తే ఆయన ఒక చిన్న వంశీనాయుడు అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ కరీముల్లా అతన్ని స్టేషన్కి పిలిపించి 17వ తారీఖు 18వ తారీఖు అతన్ని చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది. 19వ తారీఖు అతన్ని ఫారెస్ట్లో ఉరేసిన తర్వాత అతను మరణించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. డెడ్ బాడీ పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించాలి. కుటుంబ సభ్యులకు అప్పగించకుండా వందలాది మంది పోలీసులు దహన సంస్కారాలు చేయడం జరిగింది. అతన్ని బాడీని కాల్చడం జరిగింది. ఈ కుల ఆచారాలకు విరుద్ధంగా అతని బాడీని కాల్చడం జరిగింది. అనేక ఆరోపణలు, రుజువులు, వాస్తవాలు జిల్లా ఎస్పీ గారికి విన్నవించిన ఎస్ఐ కరీముల్లాను కాపాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉదయగిరి నారాయణది ఆత్మహత్య కాదు, హత్య చేసింది ఎస్ఐ కరీముల్లా. ఆయన్ని సస్పెండ్ చేసేంత వరకు, ఎఫ్ఐఆర్ నమోదు చేసేంత వరకు ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది. చెలో నెల్లూరు కార్యక్రమాన్ని అడుగడుగున పోలీసులు అరెస్ట్ చేసి ఆపగలిగారు. ఇక్కడ ఉదయగిరి నారాయణ కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎస్సీసీఎల్ నాయకులు సామూహిక నిరాహార దీక్ష. ఎస్ఐ మీద చర్యలు తీసుకునేంత వరకు ఈ దీక్షను విరమించాం. 11 కేసులు గతంలో ఎస్ఐ మీద ఉన్నాయి. చిన్న ఆరోపణలు వస్తాయని